ఇప్పుడే వేణుస్వామి ఫోన్ చేశాడు. వేణుస్వామి ఉంటాడు కదా ప్రముఖ మన గోవింద గోవిందలో, అప్పట్లో ఆ సినిమాలో శ్రీదేవికి వెళ్ళ శతకోపం పెట్టాడు ఆ సీన్లో. లేదు జ్యోతిష్, సినిమా జ్యోతిష్ అంటే సినిమాలకు పెట్టేవాడు అప్పట్లో. ఓకే, సో తను ఇప్పుడే ఫోన్ చేశాడు అనమాట. చేసి ఈయన ఒక 2-3 ఏళ్ల క్రితమే మీ గురించి ఒక వీడియో చేశాడు, నేను జ్యోతిష్యం చెప్పాను, వర్మ ఇకపోయినా ఎప్పటికీ హిట్లు ఇవ్వలేదు, ఇట్లాగే ఫ్లాప్లు ఇస్తూ పోతుంటాడు అని స్టేట్మెంట్ ఇచ్చాను. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది, ఇక్కడ అడగండి సార్ అని అన్నాడు. బ్రో ఇప్పుడు జ్యోతిష్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడగడం నాకు తెలీదు, ఈ 100 మంది చెప్తారు 1000 మంది ఇదే అంటారు రామ అయిపోయిందని నేను 15 ఏళ్ళ నుంచి అన్నాను, నేను సినిమా తీస్తాను. కానీ ఎవరైతే నా మీద అనాలిసిస్ చేస్తున్నారో వాళ్ళు పని లేకుండా రోడ్డు మీద తిరుగుతారు, నాకు ఫుల్ పని చేసుకుంటున్నాను. దాని మీద నేను ఏం చెప్తాను. ఇంకా మనం మాట్లాడుకుంటున్న కంటిన్యూస్లో ఒక రామ్ గోపాల్ వర్మ అనే ఒక దర్శకుడు శివ అనే సినిమాను తీసి ట్రెండ్ సెట్టర్గా నిలిచి తెలుగు సినిమాను శివకి ముందు శివకి తర్వాత అనేటువంటి స్థాయికి తీసుకుపోయినటువంటి ఒక వ్యక్తి, ఒక పనికిమాలిన మతి భ్రమించిన వ్యక్తిగా తయారయ్యి పనికిమాలిన సినిమాలు బూతు సినిమాలు తీసుకునే స్థితికి దిగదారిపోయినటువంటి పరిస్థితి. అంటే ఏం చేయాలో అర్థం కాక మనిషి జాతకం చెప్పారు కదా, నేను ఆల్రెడీ ఒక 7 ఇయర్స్ బ్యాకే చెప్పిన రామ్ గోపాల్ వర్మ దుకాణం బంద్ అవుతుంది, వేస్ట్ రామ్ గోపాల్ వర్మ, అసలు రామ్ గోపాల్ వర్మకు అంత సీన్ లేదు, అసలు రామ్ గోపాల్ వర్మకు తలకాయ లేదు, తలకాయ మాత్రం ఉంది కానీ దాంట్లో గుజ్జు లేదు, ఎప్పుడు అయిపోయిందా గుజ్జు, సర్కార్ సినిమాతోనే అయిపోయిందా గుజ్జు, ఇప్పుడు లేదు అనుకోకుండా నిన్న ఇంటర్వ్యూలో కూడా అడిగాను ఆ ప్రశ్న, మీరు వినే ఉంటారు, మీ అంటే నాకు ఈ వేణుస్వామి ఎవరో తెలియదు అన్నాడు. యాక్చువల్గా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గుర్తింపు కోసం మనం ప్రవకలాడట్లేదు, రామ్ గోపాల్ వర్మకు వేణుస్వామి తెరవడం వల్ల లాభం లేదు. అంటే గోవింద గోవిందలో మీరు ఉన్నారు కదా, నేను సెట్ ఇన్ఛార్జ్ ఉండడం కాదు, గోవింద గోవింద సెట్కు నేను ఇన్ఛార్జ్, వెంకటేశ్వర స్వామి సెట్కు నేను ఇన్ఛార్జ్. ఓకే, సో తెలియదు అని ఆయన చెప్పినంత మాత్రం మనకు అయ్యేదేం లేదు. రామ్ గోపాల్ వర్మ అందరితో మాట్లాడతాడు 10 నిమిషాలు అంటే నాకు తెలియదు అంటాడు. ఓకే, సో రామ్ గోపాల్ అంటే అదే చెప్తున్నా కదా మతి భ్రమించింది ఆయనకు. సో ఆయన గురించి తెలుగు మీడియా దిగజారి ఆయనను నెత్తికెత్తుకుంటుంది, కానీ రామ్ గోపాల్ వర్మ 3 ఏళ్ళు మర్చిపోతే తెలుగు మీడియా రామ్ గోపాల్ వర్మకు నెక్స్ట్ డే 3వ నెల తర్వాత 4వ నెల ఫస్ట్ రోజుకు తిండి కూడా ఉండదు. ఎందుకంటే మీడియా వల్లనే ఆ మాత్రం అన్న సినిమాలు అబ్బు సినిమాలు నడుస్తున్నాయి. నిజంగా పక్కన పెడితే తెలుగు మీడియా పక్కన పెట్టినాడు, నిజంగా రామ్ గోపాల్ వర్మ నిజంగా తోపు అయితే అసలు బాంబేలు ఉంటాడు, ఇక్కడికి ఎందుకు వస్తాడు. పొద్దున్న లేస్తే టీవీ ఛానళ్ళ కరెక్ట్గా 9 అవర్స్ మాట్లాడుకుంటాడు, పొద్దున ఒక ఛానల్ స్టార్ట్ చేస్తే రాత్రి 8 గంటల వరకు టీవీ ఛానల్లో కాఫీలు తావడే ఇంకా ఆయన పని. నిజంగా పని ఉండడం చేసుకుంటాడా. నిన్న మీరు ఇచ్చిన మీరు నేను అడుగుతుంటే మాట అంటుండే ఏమంటుండంటే, నా గురించి చెప్పిన జ్యోతిష్యులు అందరూ పని లేకుండా ఉన్నారు, నేను మాత్రమే పని చేసుకుంటాను, నువ్వు చేసే పని ఏంది ఒకసారి చెప్పి ఒక మీడియాకు వచ్చి చెప్పు, నువ్వు చేసే తొక్కల సినిమాలు తీసేటి ఏది, భూత సినిమాలు జిఎస్టీలు ఆర్ఎస్టీలు తప్ప నువ్వు ఏం సినిమా చేసినావు, ఒక్క సినిమానన్న జనాలు చూసే సినిమా కమ్మరాజ్యంలో కడప రెడ్లు తెలంగాణలో ఆంధ్ర రెడ్లు ఇంతకు మించి కాంట్రవర్సీ లేకుండా నీ బ్రతుకుందా ఎక్కడన్నా, ఒక మంచి సినిమా తీసిన చరిత్ర నాన్న ఇది. ఎందుకంటే అశుద్ధంలో రాయేసినట్టే. ఓకే, రామ్ గోపాల్ వర్మతో ఎందుకు పెట్టుకోరంటే అదొక పెంట అశుద్ధం, అది అశుద్ధంలో మనం రాయేస్తే ఏమవుతుంది మనం ఏమవుతుంది, దాని బదులు ఈ అశుద్ధాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నా ఏమనుకోండి జనాలు వెళ్ళిపోతారు అంతే. అది పండితులు కావచ్చు పెద్ద పెద్ద వాళ్ళు, మొన్ననే ఆయన రైటరుతో కూడా గొడవ పెట్టుకున్నాడు జయకుమార్, కాదు మన పాటలు రాస్తారు శిరాశ్రీ, కాదండి మొన్న ఆయన పేరు ఆయన కూడా ఏదో కులం పేరు పెట్టి తెచ్చిండు కమ్మరాజ్యంలో కడపరేట్లు రిలీజ్ అప్పుడు. సో ఇక్కడ సరే మనము ఇక ఈ సబ్జెక్టు నుండి అది కూడా ఈ డబ్బు వల్ల వచ్చినటువంటి బల్బు వ్యవహారమే, ఇది కూడా డబ్బు వల్ల వచ్చినటువంటి బల్బు వ్యవహారమే నేను ఎట్లనైనా డబ్బు సంపాదిస్తానటువంటి బల్బు వ్యవహారమే. ఎందుకంటే నేను నా భూ సినిమా కూడా తీసి నేను ఇంటర్నేషనల్ సర్వర్లలో రష్యాలో జర్మనీలో సర్వర్లలో ఎక్కించుకొని నేను బతుకుతా, పైసలు సంపాదించుకొని బతుకుతా అనేటువంటి బల్బు వ్యవహారం ఇది కూడా. సో ఈ కలియుగంలో మనము ఏదైతే ఓన్ చేసుకొని బతుకుతున్నామో ఈ కాంపిటీషన్ వల్ల డబ్బు సంపాదించాలి అనేటువంటి కాంపిటీషన్ ఉండడంలో తప్పులేదు. మరి లెక్క చూస్తే రామ్ గోపాల్ వర్మ గ్రేట్ కదా, మరి దేనికి ఆయన ఏదనుకుంటా చేయగలుగుతున్నాడు. రామ్ గోపాల్ వర్మ గేట్ ఎట్లయితే పిచ్చోడు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వేణుస్వామి జ్యోతిష్యం చెప్పుకుంటుండే వేణుస్వామి స్థాయి వేరు, కానీ రామ్ గోపాల్ వర్మ స్థాయి గొప్పది. అట్లాంటి సినిమాలు తీయమనండి, మళ్ళీ ఒక శివ తీయమనండి, మళ్ళీ సర్కార్ తీయమనండి, బొంబాయిలో కనిపిస్తే అంటారు అంతా వచ్చిన ఇంటి ముందర పోతే వాడు గురకగాడే మళ్ళీ హైదరాబాద్ దాన్ని గురికిస్తాడు. అదేంటి మీరు అడిగిన ప్రశ్న నాకు తెలుసు, అవద్దం అది నాకు తెలుసు కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా సోషల్ మీడియా, ఇప్పుడు నా నెట్వర్క్ నాకు ఉంటుంది, రామ్ గోపాల వర్మ నెట్వర్క్ రామ్ గోపాల వర్మకు ఉంటుంది, ఆ వేణుస్వామి తక్కువ కాదు కదా. వేణుస్వామి కూడా ఆయన సినిమా సెట్ ఇన్ఛార్జ్కి పనిచేస్తే నేను తెలియదంటేనే అర్థం చేసుకోండి. మీరు గోవింద గోవింద సినిమాకు
మూడు నెలల పాటు అన్న మన వెంకటేశ్వర శెట్టుకు నేను ఇన్ఛార్జ్, వేణుస్వామి తెలియదు అన్నాడు అంటే ఆయన గురించి మీరు అర్థం చేసుకోండి. సరే, ఆయన గుర్తుపట్టాలని నాకు ఏం లేదు. నేను ఏమంటున్నా అంటే రామ్ గోపాల్ వర్మ చెప్పింది పట్టించుకో అది వేరండి. మనం నిజంగా బ్రతుకుతున్నప్పుడు నేనున్నా అండి పవన్ కళ్యాణ్ సీఎం గాడు అని చెప్పగానే నన్ను ఏం చేసిండ్రు, నన్ను అమ్మనా బుద్ధులు తిట్టిరు. ఇప్పుడు కూడా తిడుతూనే ఉన్నారు. నేను ఎవరో తెలియదాడు. ఇప్పుడు మీరే ఏం చేసిన మన లాస్ట్ ఇంటర్వ్యూ ఇప్పుడు 5.5 లక్షలు దాటింది వ్యూస్. దానికి 6 లక్షల దగ్గరకు వచ్చింది. దానికి ఏం పెట్టారు మీరు? ప్రభుత్వం కూలిపోతుంది అని పెట్టిండ్రు. నిజమే మీరు పెట్టింది. నేను ఏం చెప్పినా కర్ణాటకలో గవర్నమెంట్ పడిపోతుందని చెప్పిన. వాడు లోపలికి పోడు పోకుండానే మళ్ళీ వచ్చిన ఆవరా దున్నపోతూ అంటాడు కింద. మళ్ళీ వచ్చిన ఆవరా పంది అంటాడు నన్ను. కింద నిడితేనే ఉంటాడు. వాడు ఎవడో నాకు తెలియదు. వాని ఇంటికి వాని గోత్రం తెలియదు, వాని పేరు తెలియదు నాకు. కానీ కింద కామెంట్ చూస్తే నా వీడియో బొమ్మ చూడంగానే నా మళ్ళీ వచ్చిన ఆవరా దున్నపోతూ అంటాడు. నేను ఎందుకు ఫీల్ కావాలి? నేను అనేది అది నేను అందుకనే నేను పట్టించుకోవట్లేదు. అసలు ఇండస్ట్రీ చిటికల మీద ఆడిచ్చే మీరు అంత అనాలోచితంగా ఏదో ప్రాబ్లం వచ్చిందండి వెళ్ళారండి. చట్టాన్ని అందరు గౌరవించాలి కదండి. ఇప్పుడు నా దగ్గర ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఆమె దగ్గర ఉన్న ఆధారాలు ఆమె దగ్గర ఉన్నాయి. కోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తూ చూద్దాం. వాళ్ళు మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు అనేది ఒక మాట నిజమా? ఇలాంటప్పుడు నేను లక్ష్మీపార్వతి గారి సినిమా తీస్తే రేపొద్దున చంద్రబాబు నన్ను టార్గెట్ చేస్తాడేమో. ఓకే, రేపొద్దు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. కొంతమంది పేర్లు చెప్పొచ్చు, కొంతమంది పేర్లు చెప్పడం వాళ్ళు కూడా ఉన్నారు. వినుకొండలో మీకు ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మాది ఎక్కడ వినుకొండ దగ్గర చిన్న చిన్న ఏదో పండించుకోవడానికి ఏదో ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు భూములు అండి. చాలా భూములు అంటే 1000 ఎకరాలు ఉన్న వాళ్ళు అడగాలి. చాలా భూములు ఎక్కడి నుంచి వస్తారు? మా నాన్న కూడా ఏదో మినిస్టర్ ఒక సీఎం అయ్యి ఉంటే ఇక్కడి నుంచి ఆ కనబడే కొండంతా నాదేం చెప్పొచ్చు. మీరు లోకేష్ బాగా క్లోజ్ కదా, ఎట్లా మీ మధ్య రిలేషన్? అతనికి ఎంతమంది జర్నలిస్టులు చేస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నాడు, అతనికి ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయో, నాకు మొత్తం చిట్టా ఉంది. మొత్తం మీద కోటి సెటిల్మెంట్ చేస్తాడు. రోజు చెప్పాను 7 మీటింగ్లు ఉంటాయండి, డైలీ నడుస్తూ ఉంటుంది. ఇది ఒక వ్యవస్థ, జనతా గ్యారేజ్ అంతే ఇచ్చాడు రిపేర్ చేయమని. చంద్రబాబే ఇదంతా చేయించాడు లక్ష్మీపార్వతి మీద. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటండి? ఇది ఆఫ్టర్ ఆల్ నేను అంటే కేసు క్లోజ్ చేయించుకుంటాను. నాకు చంద్రబాబు గారు అవసరం, ఇంకోరు అవసరం, కేఏ పాల్ అవసరం, నాకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ని బ్లేమ్ చేయడం కోసం, పవన్ కళ్యాణ్ని తొక్కేయడం కోసం పూనం కారును ప్రయోగించారా? పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయిని యూజ్ చేసుకున్నట్టు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ మదర్ చేతులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకో అని చెప్పి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ అడిగినట్టు. ఆ రోజు బీజేపీ ఆ స్టేట్మెంట్ చదివినప్పుడు చాలా బాధ అనిపించింది. అరే మనిషికి ఇంత చెడ్డ పేరు వచ్చిందే పాపం. ఇప్పుడు సుజా చౌదరి గారు ఉన్నారండి, అవును, టీడీపీలో ఎంపీగా ఉన్నారు. చంద్రబాబు నా దేవుడు నా రాముడు అన్నాడు, మరి ఎందుకు వెళ్ళిపోయాడు అక్కడికి బీజేపీలోకి? సీఎం రమేష్ గారు ఉన్నారు, నా ఆత్మ చంద్రబాబు గారు ఉన్నారు, మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయారు? పెద్ద పెద్ద రాజకీయ నాయకులు లేకపోతే చంద్రబాబు పంపించాడా? టీడీపీ చేతిలో కీలు బొమ్మ అనేది ఎస్టాబ్లిష్ అయింది. పాము ఒకసారే కాటేస్తాడండి, మనిషి అనేవాడు ప్రతిరోజు ఎవరినొకరు కాటేస్తూనే ఉంటాడు. ఈ చక్రీ విషయం ఏంటి? చక్రీ దానిలో కూడా మీరు ఉన్నాను ఇన్వాల్వ్. మా ఆయన్ని మీరు నమ్ముకుని ఉన్నారు కాబట్టి సగం మీరు తీసుకొని సగం నాకు ఇవ్వండి అన్న, నా న్యాయమా అది కాదండి. రైట్. భయపడతారా? అయినప్పటికి కూడా అతను రోజు రోజుకి ఒక తారాస్థాయికి పెరిగిపోయింది తప్ప ఎక్కడ కూడా దీన్ని స్టాప్ చేయడం అనేది. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, Neenu, me Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to
please subscribe to like, share and subscribe to top telugu tv. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.